మాతో పాటు రాకేష్ మాస్టర్ అలాగే లక్ష్మి గారు ఉన్నారు. ఇద్దరితో ఒకసారి మాట్లాడదాం. ఇద్దరికి నమస్తే అండి. నమస్తే అండి. కూతురమ్మ నమస్తే. మీ స్పెక్స్ ఏంటి, వెరైటీగా ఉంది అమ్మ. అంటే దీనికి ఒక రహస్యం ఉంది. ఏంటో చెప్పండి. రహస్యం మొత్తం పబ్లిక్ చేసేస్తారా? చేసేవాళ్ళకి మరి ఏం చేయాలి? నేను ఒక బోలా శంకర్ అండి. ఎవడు మాట ఎన్నడు సీతయ్య. ఆ పాట కూడా నేనే చేసా. అవునా? ఇది సీతయ్య సీతయ్య అది నేనే చేసా. ఓకే, మరి నాకే తగింది అవన్నీ. ఎవడు మాట ఎన్నడు ఈ రాకేష్ అని. ఒకరోజు డి ప్రోగ్రాంలో కృష్ణారెడ్డి మాస్టర్ నాకు ఒక సజెషన్ ఇచ్చాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, బ్లాక్ స్పెట్స్ అయ్యి, ఎవరికి కనపడం మనం. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఒకసారి తీయండి చూద్దాం. బాగానే ఉందా? ఇప్పుడు వేసారండి, బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి కొంచెం రెడ్ అవుతుంది. తరుణ్ మాస్టరు ఒకరోజు జడ్జిగా కూర్చున్నాడు. తరుణ్ మాస్టర్ బృందా మాస్టరు తరుణ్ మాస్టర్ ఓకే. ఆయన కృష్ణారెడ్డి మాస్టర్ సలహా ఇచ్చాడు, మాస్టర్జీ బ్లాక్ స్పెట్స్ వేయండి అనేసి. అంటే నైట్ లేట్ అయింది, వేరే ఫంక్షన్, మాకు సినిమా వాళ్ళు మీకు తెలిసిందే కదా. గెట్ టుగెదర్గా కూర్చున్నప్పుడు మందు ఎక్కువైనప్పుడు తెల్లవారుజామున మళ్ళీ నిద్ర లెగిసి మళ్ళీ షూటింగ్ రావాలి. కళ్ళు రెడ్గా అయితే డ్రాప్స్ వేస్తారు హీరోస్కి. ఓకే ఓకే. చాలామంది హీరోలకి డ్రాప్స్ వేస్తే ఆ రెడ్నెస్ పోవాలన్నమాట. క్లోజ్లు తీసుకున్నా నార్మల్ వచ్చేస్తుంది. సో మేము అంటే మా బ్యాడ్ అనేది కాదు, కానీ మాకున్న అలవాట్లలో. సో మీరు వచ్చే ముందు కూడా నేను ఆల్కహాల్ తీసుకున్నాను. సో ఈ కళ్ళు రెడ్నెస్ ఉండకూడదు. అంటే ఆడియన్స్ నేనే అంటే చూసే ప్రేక్షకులకి మోసం చేయడం కాదు, నా వల్ల వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలన్న ఉద్దేశంతో నేను అలవాటు చేసుకున్నా. అప్పటి నుంచి స్పెట్స్ బాగా ఎంజీఆర్ని చూసి చాలామంది ఏదో అద్దాలు వేసుకుంటారు. నాకున్న బ్యాడ్ క్యారెక్టర్లో ఈ అద్దాలు నేను వేసుకుంటాను. అది అన్నమాట రీజన్. ఇంతే అమ్మా. అవును, ఇద్దరు కొట్టేసుకున్నారు, విడిపోతున్నారు, బట్టలు కూడా సర్దేస్తున్నారు, విడిపోతున్నారు, రాజమండ్రికి ట్రైన్ ఎక్కేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరిద్దరే మామూలుగా చిరకా బోరింకల్లా కూర్చుని ఉన్నారు. అంటే అమ్మ నేను బాగా అలసిపోయాను. నా జీవిత చరిత్ర ప్రజలందరికీ తెలుసు. నేను అమ్మని ఏ రోజు కూడా ఎప్పుడైనా మత్తు ఎక్కువైనప్పుడు ఏయ్ అని అనొచ్చేమో అనొచ్చు కూడా అన్నాను కూడా. అది ఎప్పుడు కూడా ఒక స్త్రీ పట్ల నేను అపార్థంగా నేను మాట్లాడను. నేను అమ్మకి మంచి చేయాలనుకున్నాను. మన సుమన్ టీవీ ద్వారా నేనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో అడుగుతారు నన్ను. ఆ కోణంలో నేను చెప్పడం నా బాధ్యత. మీరు మాత్రం నా కన్న కూతురికి నేను ఏం చెప్పాలనుకున్నది అదే చెప్తాను. నేను అమ్మకు ఒక 6-7 లక్షల్లో ఇల్లు కొనేయడానికి నేను సిద్ధపడ్డానని కూడా మన సుమన్ టీవీలో చెప్పాను, చాలా ఛానల్లో చెప్పాను. అలాగనే నాకు పట్టడం అన్నం అమ్మాయి పెట్టింది. నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఆమె కారణం. నేను కాదనలేదు, హెల్దీగా ఉంది, హెల్తీ. అవును, అమ్మ మీద ఒక నాకు చాలా బాధ కలిగే విషయం ఒకటి చెప్తాను. ఇది ప్రజలకు తెలియాలి, అమ్మ ఎంత గొప్పదో కూడా ప్రజలకు తెలియాలి. అమ్మ చాలా గొప్పది, ఆమె లేకపోతే నాకెవరమ్మా? దో ఇప్పుడు కూడా వేడి నీళ్ళు పెట్టింది, నా కూతురు వస్తుంది, నిరుపమ నా తల్లి సుమన్ టీవీ. ఎన్ని గంటలకు ఫోన్ చేయండి, నీకు గుర్తు చేశాను 3:30-4 తెల్లవారుజామున. అప్పుడు అప్పుడు దోశలు వేసారండి, 5-6 తిన్నారు, తినేసి పడుకుని గూపులు వేశారు. సుమన్ టీవీలో కూడా పవిత్రంగా నా అంటే నేను ఏదైనా ఆల్కహాల్ తీసుకోవచ్చు, కానీ అది నా తప్పు. కానీ మీరు నాకు ఒక కూతురుగా వచ్చి నాతో ఇంటర్వ్యూ తీసుకోవడంలో పవిత్రంగానే ఉండాలి ఆ ఇంటర్వ్యూ. ఆమె నాకు దోశ గుడ్డు దోశ తినిపించింది, అంతా బాగుంటుంది. నాకు తెలియకుండా ఎందుకు నువ్వు ఒక వీడియోలు పబ్లిక్ చేస్తున్నావు? నేను భలే బాధపడ్డా ఒకరోజు రాత్రి. యూట్యూబ్లో నేను అలా సర్చ్ చేస్తూ ఉంటే నా ఫ్రెండ్ని అమ్మ తిట్టేయడం,
పద్మ ఆయన ఏ పాపాత్ముడు కాదు, పద్మారెడ్డి అన్న క్రైమ్ రిపోర్టరు. ఆ రోజు మీతో పాటు కూడా వచ్చాడు. సుహేల్లు డబ్బులు తినేశాను అని అంటే నాకు కుక్కను పట్టుకొని ఆ టైసన్, ఆయన చాలా మంచోడు. ఈమెకి ఎవరు అన్నమే చెప్పాడు అవునా? వాడికి నేను అన్నం పెట్టిన పాపానికి. పద్మారెడ్డి అన్న గురించి ఫస్ట్ మీరు మాట్లాడారు. నేనే మాట్లాడాను మరి. నేను అసలు అమ్మ గురించి ఎక్కడ కూడా నేను ఒక చిన్న మాట కూడా చెప్పలేదు తల్లి. ఆ డేట్లు కూడా చూసుకోండి మీరు. ఇలాంటి విషయాలు మీ ఇద్దరికి కూడా అవుతున్నాయి. అంతే అమ్మా, ఏ వేరే ఏం లేదమ్మ. ఇప్పుడు ఆయన తాళనే లాకేసిన పొద్దుడోసి లాకి తీసాను, మళ్ళీ సామాన్లు అక్కడ పెట్టేసాను, అంతే మాకేమీ లేవు. కాకపోతే కామెంట్ల వల్ల మళ్ళీ అలా పాత్రలన్నీ ఇక్కడ హాల్లో పడేయడం మంచిది కాదు. నేను చెబుతాను, దానికి కూడా రీజన్ నేను చెప్తానమ్మా, చెప్తాను. అయితే ఈ విత్తనం ఉన్నాడు కదా అన్నమయ్యని వచ్చే నెల నుంచి మేమే వండి పెడుతున్నాయి పెడతానంటే తన మాస్టర్కి ఏ టైంలో 2:30 నేను ఎలా చేస్తానో అలాగే వండి పెట్టేస్తున్నాడు. ఇంకా నా గొడవ లేదు. నేనేంటి సరే మాస్టర్కి పెడుతున్నాడు కదా నేను ఊరుకున్నాను. ఈ లోపల నన్ను ఎరు చేశారని ఇంకా నాతో ఏం మాట్లాడలేదు. నేను చెప్పేది ఏంటంటే చెప్పండి మరి వాడికి ఏమన్నా నాకు ఇంకా లేదు అట్టు ఉంది మరి చెప్పాడు ఉందమ్మా. వాడు నా అల్లుడే, అల్లుడు అంటే నెల్లూరులో పరిచయం అయ్యాడు. వాళ్ళ భార్య గారు నా మిమ్మల్ని ఎలాగ నా కూతురమ్మ అంటాను అలాగే అంటాను. నిన్నెందుకు ఇబ్బంది పెట్టాలి? నాకు ఆకలి వేసినప్పుడు మందులో ఉంటాను కదా మామ. వాడు సినిమా చూస్తూ ఉంటాడు నాతో. అమ్మ అమ్మకి హెల్త్ బాగాలేదు. అరే నూడిల్స్ తినాలని ఉందిరా. అట్లా నేను వాడిని అడిగితే పాపం వాడు వండి పెట్టాడు. అంతకు మించి కాదు. మీరు దూరం తాళాలు వేయడానికి కారణం మరి అదే చెబుతున్నాను ఇప్పుడు అక్కడికే వస్తున్నాను సార్ నేను. అయితే నేను లేనప్పుడు ఆడు సామాన్లన్నీ పై వంతుకు ముందు ఎప్పుడు కూడా 30/31 ఇంటికి వెళ్తాను, పింఛని తెచ్చుకుంటాను, మార్నింగ్ తీసుకుంటా, మళ్ళీ నైట్ ఎక్కేస్తా వచ్చేస్తా. ఈ లోపల అన్ని సామాన్లు చేస్తాడండి వాడు. ఏంటంటే వాళ్ళకి అలవాటు ఉండదు కదా అని నాకు చేయలాగేస్తుందండి మనిషిని పెట్టుకున్నా. అందుకని అన్ని కడగకుండా ఏవి ఉంటాయి షెల్ఫ్లో అన్నీ వాడేసేస్తాంటే అంత డబ్బునే అయిపోయినండి సామాన్లన్నీ కూడా. అవన్నీ నేనే చేసుకోవాలి కదా, ఒకవేళ అలా చేసేస్తారేమో అని సిరిడి వెళ్ళేటప్పుడు స్టవ్ అండి, ప్లగ్ ఎక్కడ ఉన్నదండి? ఇక్కడ ఉన్నది. ఏమండి ఇక్కడ పెట్టా ఒక పొయ్యి, ఓ పొయ్యి ఆ పొయ్యి పని చేయకపోతే గ్యాస్ అక్కడ పెట్టా. ఏమండి రెండు రైస్ కుక్కర్లు మామూలు గిన్నెలు అవి ఉప్పు కారం పసుపు నూనె అన్ని ఉల్లిపాయలు అన్నీ పెట్టేశానండి. ధూపదీప నైవేద్యాలు అన్నీ సమయంతో ఆయన ఏమో రెచ్చిపోయారండి. అంతే, నన్ను తిట్టలేదు, నేను వచ్చాయని ఏమి అనలేదు. సిరిడి నుంచి వచ్చేటప్పటికి అన్నీ ఓ ఫోన్లండి, నన్ను తిట్టి కూడా నన్ను తిడుతున్నారు, ఆయన తిట్టి అమ్మ నువ్వు పో ఇచ్చేసావు, నిన్ను ఇలా బేడగా పెట్టేసి తప్పట్లు కొట్టేశారు, అసలు మేము రావాను, అందరు రకరకాలుగా ఫోన్లు చేస్తున్నారు. ఏమండి మాకు ఏమీ లేదు, ఒకవేళ ఉంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. అంతే తప్ప మీ సపోర్ట్ నేను ఎవరూ ఎప్పుడు కూడా నేను తీసుకోను. ఎవరు ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఎవరి సపోర్టు నేను తీసుకోను. నా తప్పు ఉంటే నేనే వెళ్ళి ఇలా చేస్తున్నారని నేను చెప్తాను అక్కడ. ఇప్పుడు మీకు చెప్పాను అనుకోండి, మీకు 4 గంటలు, ఆవిడ చెప్పాను ఆవిడ 4 గంటలు. నేను చెప్పను అలా ఎవరు సపోర్ట్ తీసుకోను, అది నేను చేసిందండి తప్పు అంతే. ఓకే నేను మాట్లాడచ్చా? మాట్లాడండి. పాయింట్ 1, పోలీసు లేదో వీళ్ళకి చుట్టాలలాగా ఉండ. సరే చెప్పని చెప్పండి. నాకు అర్థం కాలే, పోలీసు వాళ్ళు ఉన్నా వీళ్ళు చుట్టాలలాగా ఆడెవడ భద్రా ఉన్నాడు, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసే ఉండమ్మా. వాడు నాతోనే మాట్లాడాడు. సరే సరే, నాకు ఈ టార్చర్ ఏంటి భయమా? పోలీసు వాళ్ళు ఏమన్నా వెళ్తా జైల్లోకి వెళ్తాను, యోగా చూసుకుంటాను. మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు పదండి, తోసుకు పోదాం పోదాం పై పైకి. కథం త్రొక్కుతూ పదం పాడుతూ వృధాంతరాలు గర్జిస్తూ పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచం జలపాతం. ఇలాంటివి నేను నేర్తా, నాకు ఐ డోంట్ కేర్. ఐ నేను అమ్మని ప్రేమిస్తున్నా, గౌరవిస్తున్నా. వాడు భద్ర, వాడు చాలా కన్నింగ్. మన ఇద్దరం మాట్లాడినప్పుడే నేను కూతురమ్మతో చెప్తున్నా, అది ఏదో సెల్ఫోన్లోకి వస్తాయి కదా అవన్నీ మహిళా మనల్ని. సో నాకు అవన్నీ చెప్తే తాటాక మోతలకు భయపడను, పోలీసు వాళ్ళకి భయపడను, ఎందుకంటే నేను తప్పు చేయలేదు. న్యాయానికి న్యాయంగానే ఉంటుంది. అసలు ఎవరో కోసం మీరిద్దరు కూడా అదే అమ్మా. నేను నెక్స్ట్,
మీరు వంట రూమ్లో సామాన్లు హాల్లో పెట్టే స్టేజ్కి మీరు వచ్చారంటే అన్నమయ్య, నేను అన్నమయ్యకి చెప్పాను, ఒరే అన్నమయ్య పాత్రలు స్మెల్ వస్తున్నాయి, వాచ్మెన్ భార్య కూతురమ్మ ఆ బిడ్డను కూడా నేను ఏమంటానమ్మా, బిడ్డ బిడ్డ కూతురమ్మ అంటానా? అదే అండి, కూతురమ్మ అన్న బిడ్డను ఒకటే. ఓకే, మీరు ఎటకారంలో మా మంచి కారం కలుపుతున్నారు, గుంటూరు నేను కూతురమ్మనే పిలుస్తాను. కూతురమ్మను పిలిచి పాత్రలు కడిగిచ్చేసారా అన్న, వాడు వెళ్ళాడు కిందకి, అమ్మా ఇట్లా పాత్రలు కడగాలి సాయంత్రం 4 గంటల ప్రాంతం అమ్మా, మేడం గారు నేను వచ్చేంత వరకు నువ్వు ఇంట్లోకి రాకు. చెప్పమంటారా? మీరే చెప్పాలి మరి, అడుగుతుంది ఎందుకు రావద్దనని తెలుసండి. వెళ్తాంటే అమ్మ అంటే ఆ మాస్టర్ ఇంటికి ఎవరో ఒకళ్ళు డ్రింక్ చేస్తారండి, వాళ్ళు నా వంకాల చూస్తే బాధగా ఉంటుంది, ఏమైనా గొడవలు అవుతాయండి బాబు వద్దండి అంటే అమ్మ నేను వచ్చాక వద్దుగానే అన్నాను. ఫస్ట్ అదే అన్న ఆవిడే అన్నదండి, మీరు వచ్చాక వస్తానమ్మా అన్నది. ఎవరో ఒకళ్ళు వస్తాయి వెళ్తా ఉంటారు డ్రింక్ చేస్తారు బాగోదండి, నేను ఒకదాన్ని మీరు ఉంటే పర్వాలేదు నాకు, మీరు లేరు కదా సరే ఒక్కరోజే కదా మానేసి మీరు వచ్చాక వస్తానమ్మా అన్నది. అదే అది ఏమైనా తప్పు ఉన్నదండి? సరే అన్నాను. సరే నేను మాట్లాడచ్చమ్మా. మరి కూతురమ్మను వచ్చి పాత్రలు తోమన్నా ఆ బిడ్డ ఆ మాట చెప్పింది కరెక్టే, నేను డ్రింక్లో ఉండొచ్చేమో. మిమ్మల్ని ఉండమ్మా నేను మాట్లాడమ్మా. మరి ఎమ్మటే వీడియో 3 రోజులైంది పాత్రలు కడిగి, ఇప్పుడు ఆమెను రావద్దని ఆ తల్లి అన్నప్పుడు మీరే రావద్దన్నారు, పని మనిషిని రావద్దని మీరే అన్నారు కూతురమ్మని. ఓకే, మళ్ళీ మీరే వీడియో పెట్టారు, అప్పుడు బాధపడ్డానమ్మా. కాదు అది కావాలంటే మీరు పెట్టిన ఉండమ్మా, మీరు 3 రోజులు ముందు పెట్టిన వీడియోని చూసి బాధపడి తాళాలు వేసుకొని. మరి మీరు ఎందుకు ఈ గది తాళం వేసుకున్నారు, ఆ గది డోర్ వేసి పడుకుంటున్నారు, నేను ఎలా చెప్పండి? ఇది వచ్చిన వాళ్ళకి ఇదండి మాకు అది, మరి మీరు అలా లోపల వేసేసుకుని ఇది కూడా డోర్ లాకేసేస్తే మరి నా పరిస్థితి ఏంటి చెప్పండి? చెప్పేదినమ్మా, చెప్పండి, అది అడగండి. అడగమ్మా, నేను నీకు ఇబ్బంది సౌండ్ ఇది అవ్వకూడదని చెప్పేసి ఉండమ్మా, నువ్వే అక్కడ మార్చుకున్నావు. అవునండి, నేను మందు ఆపేస్తే నేను కంప్యూటర్ పెట్టుకు చూస్తూనే ఉంటారండి. అవును చూస్తా, మాస్టర్ అంటే నా ఇష్టం. నేనేమి అమ్మా చెడు సినిమాలు చూడనమ్మా? చెడు ఎవరు చూసారు? నేను కేరళ సినిమాల్లో క్రైమ్ సినిమాలు చూస్తా, మమ్మూటి మోహన్ లాల్ నేను మంచి మంచి సినిమాలు చూసుకుంటా. మీకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి నేనే గడి పెట్టుకొని. సరే అది ఇబ్బంది అని చేశారు పెద్ద మనిషిగా, మరి ఇది లాకి ఎందుకు వేస్తారు అడగండి? సామాన్లు పోతున్నాయి అన్నావు కదా, మరి అలాగే సామాన్లు పోతున్నాయనే కదా నేను వేసుకున్నానండి. ఓ వంట రూమ్ కూడా వేసుకున్నాను, అన్ని మీకు పెట్టాను కదా. ఏది హాల్లో మరి వరండాలో పెట్టాను ఇప్పుడు అంటున్నారు అమ్మ నువ్వు రూమ్ తాళం వేసి. కాదమ్మా, నేను తాళాలు వేసినా అది నీ చేతికి అందుతుంది ఇక్కడ గ్రీన్ మ్యాట్. నేను కూడా తాళం పట్టుకెళ్లేదు, మాకు నంది కింద చూపించాను. ఆయన ఫోన్ చేశారు అడగండి, అమ్మ తాళం ఎక్కడ ఉందో. అసలు నువ్వు నాకు బయట గడి పెట్టి వెళ్ళిపోయావు, తీయపోతున్నా పట్టిపోతారు కదండి. సరే అమ్మా, అన్నమే వస్తాడండి, అన్నమే బయటకి వెళ్ళాడు. అందుకు చూడు, నీవు వచ్చిన పొజిషన్ ఏంటో అదే అంటున్నాను నాకు, అదే బాధండి. నేను లేని దాన్ని ఏం కాదండి, పని మనిషి అంటే అస్సలు ఒప్పుకోనండి. 15,000 జీతాలకు వచ్చానండి నేను, ఉన్నాక 3 రోజులకే లైఫ్ అంతా చెయ్యకాలు, ఇది అవుతుందమ్మా నన్ను లైఫ్ అంతా చూసుకోవాలా, నీకు 7-8 లక్షలు వంటా నువ్వు వచ్చిన జీతంలో నువ్వు దాచుకుని అది ఇది కలిపి ఇల్లు కొనుక్కోమ్మా అన్నారండి. ఓకే, నన్ను ఎలా వచ్చావు అంటే నేను ఏమైనా గతిమలదన్నా? నా పేరు 10 లక్షలు ఉన్నాయి, వడ్డీ వస్తుంది, ఇల్లు ఉన్నది, గవర్నమెంట్ ఇల్లు ఉన్నది, బంగారం ఉన్నది, మొత్తం అన్నీ ఉన్నాయి. నాకు అవన్నీ తెలియదు, నా పేరు మీద ఏమీ లేదు ఇప్పుడు. మరి ఎవరండి? అయితే నేను అనలేదండి. కాదు చెప్పేది అమ్మా, నా కూతురికి ఏం కొన్నా ఆమెకు అదే కొనిచ్చా. ఏం కొన్నానంటే ఏం కొనిచ్చారు? దీపావళికి 5,000 ఇచ్చారు, నాకేమన్నా రూపాయి ఇచ్చారా? ఏమండి 45,000 కొన్నారు, మీకు అవసరమా? మీ బ్యాంక్ లో ఏమున్నాయి ఇప్పుడు? ఏమన్నా తేడా ఏం తక్కువ అండి మీకు? 4 ఫ్లోర్లు ఇచ్చారు కదా, తల్లి జాబ్ కదా, ఆవిడకి ఏం తక్కువ? ఫస్ట్ ఇంట్లో ఇల్లాలి పప్పులు ఉప్పులు ఉన్నాయని మీరు చూడాలి కదా. అమ్మ కన్న కూతురికి నేను కొనియడంలో నేను బాధపడలేదమ్మా, ముందు చూడండి. నేను అనలేదండి అలాగా, అది తప్పు, చాలా తప్పు మాస్టారు, అది నన్ను బేడ చేయొద్దు. మీరు అనలేదండి ఏమన్నా తినండి, నన్ను బేడగా పెట్టారమ్మా.
కూతురు ఏంటి ఆవిడ కూతురు మేము మాట్లాడుతున్నావేంటి, ఆవిడ పిల్లం మేము మాట్లాడుతున్నావేంటి, ఎప్పుడైనా లైఫ్ ఉన్నది వ్యవత్తో ఆఫ్టర్ ఆల్ పని మనిషి రోడ్డు మీకు నీకు ఒక నెలలో రోడ్డు మీకు లాగపోతాను పెట్టిందండి కామెంట్ నాకు వీడియో. ఎవరు నాకు ఎంత బాధగా ఉంటుందండి, కూతురు అంటే ఎవరికి సంబంధం ఉంటుందండి, చాలా తప్పు. మీ తరపులే కదా పెట్టారు, మీరు పెడతారా? చూసావా మరి ఎలా వచ్చింది అది నా కూతురు? చాలా తప్ప. మరి వచ్చిన నేను వండి పెట్టలేదా? ఎప్పుడో గొడవపడ్డానా? గొడవపడ్డానా? ఎందుకు వస్తానన్నాను? నువ్వెవరితో కంచు బట్టలు రాని అన్నారండి నన్ను? పద్మారెడ్డి పద్మారెడ్డి గారు నిన్ను అనలేదు, ఎప్పుడు అమ్మాని పిలిచా? నేను ఆయన అనలేదు కదా, ఇటు చెప్పాడండి, అన్నమయ్య చెప్పాడు. ఎవడో అందుకే నేను నేను తాళ వేసుకున్నాను, అన్ని సామాన్లు వాడేస్తావని తాళ వేసుకుంటే అమ్మ అవసరమా? మాస్టరు పద్మారెడ్డికి చికెన్ వండమన్నారు, చికెన్ వండమన్నారు, చికెన్ ఉండాను అని చెప్పాడు. ఒరే నువ్వు కూడా తేడా చేసి పెట్టావు, నువ్వు అవుట్ రా, నువ్వు రోడ్డు వెళ్ళిపోరా నా రూమ్ నుంచి అన్నాను. అమ్మ నేను కాదు, పద్మారావు గారు గిల్లేశారు ఇచ్చేసారు, అందుకని ఆయన మాట్లాడేశారమ్మా అన్నారండి. అది జరిగిందండి. ఇంతకీ మా ఇద్దరికి ఏమీ లేవండి గొడవలో, బయట వాళ్ళు కామెంట్లు పెడతా అంటే ఒకరికొకరు రెచ్చిపోతున్నాను. ఎవరి మాటలో అలా నువ్వు అంతేనండి, అంతకన్నా మా ఇద్దరికి వెళ్ళి రాగానే నేను డోర్ తీసేసానండి. ఆయన నన్ను ఒక మాట అనలేదు, ఒకటి అన్నాను మాస్టర్ ఇలా పెట్టారు ఏంటి సారు అంటే, అమ్మ నన్ను డిస్టర్బ్ చేయకొని మళ్ళీ లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నారండి. అంతే, మాకు ఇద్దరికి ఏ గొడవలు లేవండి అప్పుడు.